కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పూర్తిగా కూడా నట్టేయడం ఉంచుతున్నాయి ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కూడా రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు రైతులకు సంబంధించిన న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తుంది ప్రస్తుతం అంత పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూడాలి మీరు అసలు ఈరోజు ఎందుకు ఈ కార్యాలయాన్ని ముట్టడించారు ఏం లేదండి ఇప్పుడు కేంద్రంలోనేమో మోడీ సర్కారు ఉంది ఇక్కడనేమో టీఆర్ఎస్ సర్కారు ఉన్నది రైతుల ధాన్యం కొనుక్కుంటానికి వాళ్ళిద్దరు నువ్వు నువ్వంటే నువ్వు నువ్వంటూ ఉన్నాను డ్రామాలు చేసుకుంటా కాలయాపన చేస్తున్నారు ఇప్పుడు అకాల వర్షం లేదు తుఫాను వచ్చేసి వాళ్ళ రై వాళ్ళ వరి అంతా కుప్పలు రోడ్డు మీద పోసుకొని మొత్తం ధాన్యం అంతా దడిచిపోతున్నది వాళ్ళు ఎక్కడ పోని దిక్కులు లేని పరిస్థితుల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోతేనేమో మీరు కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పేసి ఈ నాణ్యమీ దొస్తున్నాడు ఏడు సంవత్సరాల వరకు కేసీఆర్ గారు పడుకున్నారా ఏడు సంవత్సరాల వరకు ఆయన మరి ఏడు సంవత్సరాల వరకు ఉన్నట్టే కదా మరి బీజేపీ ప్రభుత్వము కాబట్టి ఇప్పుడు ఎందుకు లేచి ఇప్పుడు ఎందుకు సోయొచ్చింది నాకు ఈయన కొనాలి లేకపోతే బీజేపీ అయినా కొనాలి లేకపోతే ఇద్దరు కదా సగం సగమానంగా కొనండి కానీ ప్ర రైతులను మాత్రం కాపాడాలని మా మా ఒక్కటే విన వినపము కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవాళ మీరు దొంగ నాటకాలు బంద్ చేసి రైతులను కాపాడుకోవాలని చెప్పేసి ఇమ్మీడియట్ మా రా మా అధ్యక్షులు వారు ఈ కార్యాచరణ చేసింది ఇది ఇంతటితో ఆగదు ఇంకా రేపటి నుంచి ఉధృతంగా చేయబోతున్నాం మేమంతా ఇవాళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి మండల స్థాయిలో గ్రామస్థాయిలో ఎట్లా మా ఉత్తి అయ్యాలనే దాని మీద మా కార్యాచరణ మా అధ్యక్షులు గారు చెప్తారు మాకు మరి ఏంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారు ధర్నా చౌకులు ఎత్తేసిన ధర్నా చౌకలో ధర్నా నిర్మిస్తారు ఏ విధంగా చూడాలంటారు అదే అండి ఆకాశం మీద ముమ్ముతే భూమి మీద పడుతుంది అంటారు చూడండి నువ్వు చేసిన తప్పుకు నువ్వే పోయి ఆడ కూసాల్సింది ఇంకా పర్మనెంట్గా ప్రజలు ఆనే కూసెడతారు నువ్వు ధర్నాలు చేసుకునే ప్లేస్కే అంకితం అవుతావేమో అని ఈరోజు ఒక శకం పలుకుతుంది వర్షం వస్తుంది కదా నీకు తదాస్తుంది దీవిస్తుంది ఎందుకంటే ఏడేళ్ల నుంచి పరిపాలన చూస్తూనే ఉన్నాం మనం నువ్వు రైతు బంధు ఇచ్చి ఏదో సానుభూతి తెలిపిన ప్రజలకి ఏదో రైతులకు కాదుకున్నాంటావు మరి నువ్వు రైతు బంధు పదివేలు ఇచ్చి ఈరోజు ఎకరాకి ముప్పై వేలు ఖర్చు అవుతున్నటువంటి రైతు దగ్గర ధాన్యం తీసుకొని వచ్చి గోడౌన్లలో పడేస్తే ఈరోజు వర్షానికి దడిచిపోతున్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళకి అర్థం కాని స్థితిలో దుస్తుంది పరిస్థితిలో రైతులు అక్కడ ఉన్నారు మీరు మీరు కొట్లాడుకొని రైతులను ఎందుకు ఆగం చేస్తున్నారు ఈ రోజు రైతులు చచ్చిపోతుంటే మీకు హోస్ట్ లేదా పట్టించుకోరా మీరు ధర్నా చౌక్లో ధర్నా చేస్తే ఎవడు కొనాలే రైతులు కనీసం పట్టించుకోరు నువ్వు వర్షాకాలం పంట వేయొద్దు అంటున్నాను అప్పటి గురించి ఆల్టర్నేటివ్ ఏమి ఇవ్వాలి ఆ దాని మీద విశ్లేషణ చెయ్యండి దాని తర్వాత గురించి మాట్లాడు ఇప్పుడు గింజ గింజ కొంటాని లక్ష ఒక వంద ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి నువ్వు లక్ష ఎకరాలకు మాగానికి నీరు అందిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్టుకి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకోసం ఖర్చు చేసినట్టు తెలంగాణ ప్రజల మీద భారం ఎందుకు ట్టు నువ్వు పండించాల్సినటువంటి రైతుకి ఈరోజు వరి ధాన్యానికే నీరు ఎక్కువ కావాలి నువ్వు వరి వేయొద్దు ఇక ఇక ఫ్యూచర్లో వేయొద్దు అన్నట్టే మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి వరేస్తే ఉరి అన్నటువంటి మాట్లాడినటువంటి మంత్రి గింజ గింజ గుంటాని సవాల్ చేసిన రోజు అంటే నువ్వు ఏ రోజు ఏ మాట మాట్లాడినా మాటకి పొంతన ఉండదు ఒక్క మాటలో నిజాలు ఉండదు ఇప్పుడు మాట్లాడిన మాట గంటకి అబద్ధం ఆడుతావు గంట నేను మాట్లాడలేదని సాక్షాత్తుగా అసెంబ్లీ సాక్షిగానే అబద్ధాలు చెప్తావు ఇలాంటి మాటలకు తెలంగాణ ప్రజలు ఎన్నిసార్లు మోసపోతారు మొన్ననే నీ హుజరాబాద్ నీ సంగతి ఏందో చూపించి ఇక ముందు కూడా నీ పరిస్థితి అదే ఉంటది ఒక్కల ఒకళ్ళు కేంద్రంగా ఉంటది అనేసి బండి సంజయ్ చెప్తాడు వాళ్ళే కొనాలి అని చెప్పేసి ఈయన చెప్తాడు నువ్వు మొన్న ఒక లెటర్ రాసిచ్చినావు ఎవరిని అడిగి రాసిచ్చేసి వచ్చినావు అది కూడా ఎప్పుడు మొన్న కొనను అని చెప్పేసి మొన్న చెప్తున్నావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి అంటే నీకు ఒక కనీసం పరిపాలన చాతగా నన్నువి సన్యాసిలాగా అబద్ధాల మాట్లాడుతున్నటువంటి అబద్ధాల పుట్ట కేసీఆర్ ఈరోజు ప్రజలకు ఏమని సంకేతం రైతులు ఏం ఏం చేయాలో చెప్పాలి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఏం చేయాలి నువ్వు కొనకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది దుస్థితి ఏంది అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే గతంలో అరవై ఏళ్ళ పరిపాలించి తెలంగాణ ఇచ్చినటువంటి మేము రైతుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే ఉంది కాబట్టి ఈరోజు రైతులకు అండగా ఈరోజు కేంద్ర కార్యాలయం దగ్గర వ్యవసాయ శాఖ కార్యాలయం దగ్గర మేము నిరసన తెలియజేసి వారికి వినతి పత్రం ఇస్తున్నాము ఈరోజు ఒకవేళ వింటేనా సరిపోయింది ఇమీడియట్గా వాళ్ళ కొనుగోలు చేసి వాళ్ళ వడ్లను కొనుగోలు చేస్తేనా సరిపోయింది లేదా రేపటి నుంచి మా కార్యాచరణ ఉద్రిక్తంగా ఉంటుంది తీవ్ర స్థాయిలో ఉంటుంది గ్రామంలో ప్రతి గింజ పండించినటువంటి పంట కొనేంత వరకు కాంగ్రెస్ క్యాడరు ప్రతి చోట గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కొట్లాడి నిన్ను ముక్కు నువ్వు అన్నావు కదా మెడల్ నరుక్కుంటా మెడల్ నరుగుతాను ఆయన మెడల్ ఉంచిస్తాను ఈయన ఆరు ముక్కలు చేస్తాను ఆయన ఇవన్నీ ముక్కలు చేసేది అవసరం లేదు మేము కూర్చోబెట్టి రైతు దగ్గర నీ మెడల్ ఉంచి కొనిపించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎందుకంటే రైతు ముక్కగా చెప్పుకుంటున్నటువంటి దేశము రాష్ట్రము ఒరే ప్రధాన వృత్తి అయినటువంటి మన రాష్ట్రము ఇవన్నటికీ పక్కన పెట్టేసి ప్రజల పక్షాన ఆలోచననే పక్కకు పడేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు తాగుబోతల్ని ఎంకరేజ్ చేస్తూ గల్లీ గల్లీ ఒక వైన్ షాప్ గల్లి షాప్ నిర్ణయం గలీ గలీ గలీకి ఒక బార్ షాప్ని పెడుతున్నటువంటి కేసీఆర్కు ఇన్కమ్ కావాలి నీకు ఇన్కమ్ సోర్స్ ఇది కొంటే డబ్బు ప్రజలకు ఇవ్వాలి కాబట్టి నీకు ఎంతసేపు వచ్చింది లోపలేసుకోవడం తప్పించి ప్రజల బాగోగులు మేం కట్టిన ట్యాక్సులతో బతుక్కుంటా నువ్వు ఈ రోజు తాగుబోతుల్ని పెంచుతున్నావు నిరుద్యోగస్తుల్ని పెంచుతున్నావు చివరగా రైతులను కూడా బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇది చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నా నేను చివరి చెప్పండి అంటే కాంగ్రెస్ని ఎదుర్కోలేక బీజేపీ టీఆర్ఎస్ కలిపి డ్రామాలు ఆడుతున్నాయా ఇది తప్పకుండా అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి స్వయాన వాళ్ళే ధర్నా అంటే కేసీఆర్కి అర్థమైపోయింది ప్రజల్లో ఆయన మీద నమ్మకం పోయింది కాబట్టి సో ఆయన ధర్నా చౌక్లో అయితే తెలంగాణ వస్తే ధర్నాకు స్థా ఉండదని చెప్పి ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ఏ ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి ధర్నా అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి రైతులు కూడా అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు దొంగ నాటకం ఆడుతున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు తప్పకుండా వచ్చేసారి కాంగ్రెస్కి పట్టం కడతారు కట్టినా కట్టకపోయినా ప్రజల పక్షం మనం కొట్లాడతాము వాళ్ళ పక్షాన్ని నిలబడతాము మా అధ్యక్షుల వారు రేపటి నుంచి ఏం కార్యాచరణ తీసుకున్నా కానీ కూడా గ్రౌండ్ స్థాయి కింది స్థాయి నుంచి పై స్థాయికి ప్రతి ఒక్క నాయకుడు కూడా పాల్గొంటారు మా దగ్గర అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక రెండు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ టీఆర్ఎస్ ఎందుకు కుమ్మక్ ఇప్పుడు అసెంబ్లీలో పడేన ఒక సినిమా వచ్చింది దాంట్లో ఏమవుతుందంటే ఒకటే గ్యాంగ్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ మీద పడేసి వాళ్ళు వాళ్ళు దనుకుంటున్నట్టు చేసేసి ఎవరినో చంపేసి వెళ్ళిపోతారు అన్నట్టు ఆ టైప్లో కేసీఆర్ బీజేపీ వాళ్ళిద్దరు కలిసి కూడా బండి సంజయ్ ఈ దొంగ నాటకాలు ఆడుతున్న ప్రజలకు బాగా తెలుసు వీళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి ఆడ జాతీయ స్థాయిలో మోడీ కూడా గ్లామర్ పడిపోతున్నది ఇక్కడ కేసీఆర్ కూడా పట్టు వదులు పట్టుపోతుంది కాబట్టి వీళ్ళు ఏదో దొంగ నాటకాలు ఆడి రైతుల ఇష్యూ మీద నువ్వు కొనుక్కో నువ్వు కొనుక్కో అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు కానీ కొనుక్కుంటానికి ఏం కష్టమైంది ఎవరన్నా ఒకరు కొనుక్కోవచ్చు కదా ప్రభుత్వాలు ఉన్నాయి సర్కారు వాళ్ళు జేబులకెళ్ళి పైసలు పెట్టి కొంటున్నారా ఆయనకేమో హుజురాబాద్ ఎలక్షన్ ఐదు వందల కోట్లు ఖర్చు పెడతానికి వస్తుంది ఆయనకేమో రెండు వందల కోట్లు ఖర్చు పెడతానికి వస్తుంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనడానికి కష్టమవుతుందా వీళ్ళిద్దరికి అంటే వీళ్ళు రైతులను మోసం చేయాలి ఫస్ట్ నుంచి కేసీఆర్ ధోరణి అదే ఫస్ట్ వాళ్ళకు రుణమాఫీ చేస్తానని చేయలేదు మూడు ఎకరాలు అన్నాడు వాళ్ళకి అది చేయలేదు వాళ్ళకి రైతులకు ఏది ఇవ్వడు ఆయన ఒకటి ఏం చేస్తాడు అంటే నేను ఫార్మర్ హౌజు నేను రైతుని నేను వంద ఎకరాల ఫార్మ్ హౌస్ ఉన్నది నాకు నేను వ్యవసాయం చేస్తున్నాను అంటే వ్యవసాయం చేసేటానికి వ్యవసాయ రైతుది నొప్పి తెలియదు ఆయనకు కాబట్టి కేసీఆర్ని మోడీని ఇద్దరిని కూడా కొట్టే రోజు దగ్గరకు వస్తున్నది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు అందరూ కాబట్టి నేను ఒక్కటే వినోపం చేస్తున్నాను రైతులు మాత్రం నిరాశ చెందొద్దు మీ పక్షాన్ని మేము పోరాడతాం మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఎందుకు విమర్శిస్తున్నారు అంటే మిమ్మల్ని ఎదుర్కోలేక అంతే కదండి మనం చూసిన మూడు నాలుగు నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత పదవి తీసుకున్నప్పటి నుంచి ఆయనకి వెన్నుపూస పూస కదులుతుంది నిద్ర రావట్లేదు రాత్రి రెండు పెగ్గులు మొన్న ఎప్పుడు చెప్తుంటాడు వేదికల మీద రెండు పెగ్గులు ఎక్కేసి అనుకుంటామని ఇప్పుడు ఆ స్థితిలోకి వచ్చి మొన్న అసలు కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తూ ఇండైరెక్ట్గా బీజేపీ కోసం నేను రోజు ప్రెస్ మీట్లు పెడతాను బీజేపీ కోసం ఎందుకు పెట్టాలి నువ్వు వెళ్ళి కేంద్రంలో నీకు ఎట్లా దోస్తాని ఉంది ఇద్దరు ఒకటే మీరు వెళ్ళి అమిత్ షాతో ఈరోజు కొన కొనుగోలు కోసం అమిత్ షాతో నువ్వు మాట్లాడలేవా అమిత్ షాతో నువ్వు మాట్లాడుకోలేవా వ్యవసాయ శాఖ మంత్రితో నువ్వు మాట్లాడలేవా నీకు ఆ దమ్ము ఉన్నది నీకు పది గజాల జాగా ఇచ్చినటువంటి బీజేపీ ఈరోజు కొనుగోలుకు నీకు ఎందుకు ఏకీభవించారు వాళ్ళు మీరు కొనాల్సినటువంటి డబ్బు ఎందుకు నువ్వు ఈరోజు కొంటే కేంద్రంలో డబ్బు రాదనే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అదేందో వివరంగా చెప్పు నువ్వు కేవలం కాంగ్రెస్ని సెంటర్ చేయాలి కాంగ్రెస్ ఇక్కడ లేకుండా చేయాలనే ప్రతి రకంగా ఈరోజు 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 షర్మిల వచ్చిన ఎంఐఎంతో దోస్తాని చేసిన ఈరోజు ఇంకొక పార్టీ వచ్చిన ఈరోజు బీజేపీ అయినా ఈరోజు టీఆర్ఎస్ అయినా ఇంతమంది కలిసి కాంగ్రెస్ని తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ నువ్వు ఎంత ఎంత తొక్కేయాలని చూస్తే బాల్ గోడకేసి కొడతా జూడే కొడితే రివర్స్ ఎట్లా వచ్చి తగులుతుందో అట్లా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎన్నిసార్లు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి ఇన్ని రోజులు అర్థం కాలేదు రెండోసారి కూడా ఎన్నుకుంటే మీరు అందరు మాట్లాడిన మీడియా అంతా ఎందుకు మీకు నిజంగానే మీరు ఇచ్చిన తెలంగాణ అయితే మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఆదరించలేదు మిమ్మల్ని ఎందుకు మరి గెలిపించలేకపోయారు అని అంటే ఈరోజు ప్రజలకు అర్థమైంది ఇన్ని రోజులు ముసుగేసి అబద్దాలు ఆడి ప్రజల్ని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ ఈరోజు ఆయన రంగు బయటపడ్డది నల్ల రంగు బ బయటపడ్డది కేంద్రంతో ఆయనకు ఉన్నటువంటి ఒప్పందాలు కానీ ఆయనకు ఉన్నటువంటి సాన్నిహితం కానీ అన్ని ప్రజలకు అర్థమైనాయి కాబట్టి ఇద్దరికీ మీరు చేస్తున్నటువంటి దొంగనాటకం ప్రజలకు రైతులకి చదువుకోకుండా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా అర్థమైపోయింది మీ ఇద్దరు దోస్తాలు ఒకటే ప్రజలకు చూపేయడానికి కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు ప్రజలు ఈరోజు ఇవి రైతులను అడ్డం పెట్టుకొని పార్టీల మధ్యలో కొట్లాటలు పెడుతున్నారు చూడండి మీరు ఈ పాలిటిక్ గేమ్నే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ కూడా రైతుల దగ్గర పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు కదా అందుకనే తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా రైతులకి ఈరోజు మీరు చేస్తున్నటువంటి మోసం అర్థమైంది కాబట్టే వచ్చే వచ్చేదంతా కాంగ్రెస్ పార్టీ ఏ కేంద్రంలోనైనా సరే రాష్ట్రంలోనైనా సరే మీరేదో మొన్న ఒకటి రెండు సార్లు ఏదో మనుషులకు వ్యక్తులకు చూసి గెలిపించినంత మాత్రాన మాకే ఉంది మేమే ఆల్టర్నేట్ అనుకుంటే మాత్రం ఇది తప్పు ఇరవై మూడు ఎన్నికల్లో చూద్దాం అప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మాత్రం ఇది నాన్ పాలిటిక్స్ ఈరోజు రైతుల్ని కొనాల్సినటువంటి రైతుల దగ్గర ధాన్యం కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కాబట్టి వాళ్ళ మెడలు వంచి మీరు ఒకళ్ళ మెడలు ఒకళ్ళు వంచిచ్చుకున్నాడు కాదు కాంగ్రెస్ పార్టీ మీ మెడలు వంచిచ్చి కొనిపిస్తుంది రైతుకు అండగా నిలబడుతుందని నేను తెలియజేస్తున్నాను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా చీకటి ఒప్పందంతో పూర్తిగా కూడా రైతులను విస్మయపరుస్తున్నాయి రైతులు కొనేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మెడలు వంచి రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తుంది అంటూ కాంగ్రెస్ నాయకులు స్పష్టం వీడియో తెలియని స్పాషాతో ప్రసాద్ తొలి హైదరాబాద్